హైదరాబాద్ లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రి కేటీఆర్ తలసాని అఖిలేష్ కు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేష్ సీఎంతో సమావేశం కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, అఖిలేష్ యాదవ్ తో ఎవరెవరు ప్రముఖులు వచ్చారు, అలాగే ఈ సమావేశం ఎంతసేపు కొనసాగనుంది, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చకు రానుంది? సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో అఖిలేష్ సమావేశమయ్యారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ తో పాటు మరో నలుగురు ఎంపీలు కూడా వచ్చినట్టు సమాచారం తెలుస్తున్నది. ముఖ్యంగా యూపీలో అత్యంత బలమైనటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ, భారతదేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి పార్టీ కూడా సమాజ్వాదీ పార్టీ కావడంతో ఇక సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇవాళ హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్తో భేటీ కావటం ఒక విధంగా చూడాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటైతే ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల బలం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ ఇరువురు భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి తృణమూల అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కావచ్చు, అదేవిధంగా జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావచ్చు, నిన్న మొన్న డీఎంకే నేతలతో సమావేశమైనటువంటి విధానం కావచ్చు, వీటన్నిటితో పోల్చుకుంటే ఖచ్చితంగా అఖిలేష్తో సమావేశం కావటం అనేది ఖచ్చితంగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్కు కొంత ఊతమిచ్చే విధంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం ఉన్నదో, ఎజెండా ఏ విధంగా ఉంటుంది అనేది, కార్యాచరణ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దానిపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ అఖిలేష్కు వివరించే ప్రయత్నం చేయనున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల వారీగా ఇప్పటికే కొంత ఫీడ్బ్యాక్ తీసుకొచ్చినట్టు సమాచారం తెలుస్తున్నది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన దగ్గర నుంచి కూడా మొత్తం 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా సమస్యలు, కేంద్రంతో పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒక ఎజెండా రూపంలో తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎజెండానే అఖిలేష్తో సమావేశంలో చర్చించనున్నారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ఫ్రంట్కు మద్దతును కూడా సీఎం కేసీఆర్ అడగనున్నారు. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ కొత్త ఫ్రంట్ ఏర్పాటైతే దేశ రాజకీయాల్లో కాంగ్రెసేతర బీజేపీయేతర శక్తులు ఏ విధంగా బలపడబోతున్నాయనేది కూడా సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు వివరించనున్నారు. అఖిలేష్ యాదవ్కు గతంలో కేటీఆర్ అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సమాజ్వాదీ పార్టీ మద్దతు కూడా లభిస్తుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటి వరకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చేసినటువంటి ప్రయత్నాలలో ఇది ఒక సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ మద్దతు ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్కు వచ్చినట్టయితే ఖచ్చితంగా దేశంలో ఏర్పడబోయేటువంటి కొత్త ఫెడరల్ ఫ్రంట్కు బలంగా ఉంటుందనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వీరిరువురు భేటీ దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్నది. లంచ్ తర్వాత మరో హాఫ్ అన్ అవర్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి అఖిలేష్ యాదవ్ వెళ్లనున్నారు. అక్కడ తేనేటి బిందు తర్వాత అఖిలేష్ యాదవ్ బేగంపేట ఎయిర్పోర్ట్కు 4:45 వెళ్లనున్నారు. అక్కడి నుంచి లక్నోకు తిరిగి వెళ్లనున్నారు. సుమిత్ర, రవి, ఈ సమావేశంలో కేసీఆర్ తో పాటు ఇతర తెలంగాణ నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? తెలంగాణకు సంబంధించి మంత్రులు కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఈ భేటీలో కూర్చున్నారు. అయితే 1-to-1 అఖిలేష్ యాదవ్ సీఎం కేసీఆర్ 1-to-1 హాఫ్ అన్ అవర్ పాటు కొనసాగనున్నది అని చెప్పి ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి ఈ వివరాలను కూడా అఖిలేష్కు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అమలవుతుంది కాబట్టి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి అనేది కూడా అఖిలేష్కు వివరించే ప్రయత్నం చేయనున్నారు. అంటే రాష్ట్రంలో అభివృద్ధిని ప్రమోట్ చేస్తూనే దేశంలో ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్కు దారులు సుగమం చేసే విధంగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ అఖిలేష్ యాదవ్తో సమావేశం కూడా అదే క్రమంలో కొనసాగనున్నది సుమిత్ర. అంటే ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు రవి? ఒకటే ఎజెండా సుమిత్ర, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ పైనే దాదాపు గంటకు పైగా చర్చించే అవకాశాలున్నాయి. దేశంలో ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కనీసము గ్రామాల్లో రోడ్లు వేసుకోవాలన్నా కానీ కేంద్రం ప్రభుత్వంపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా ఈ తీరు మారాలి అనేది ఫెడరల్ ఫ్రంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది సీఎం కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. దీనిపైనే ప్రధానంగా చర్చ జరగనున్నది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ బలమైనటువంటి పార్టీగా యూపీలో ఉన్నది. దేశంలో అత్యధికంగా ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్గా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరిగితే ఖచ్చితంగా ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టుకోవడం అనేది ఇప్పుడు సీఎం కేసీఆర్ కు ఖచ్చితంగా అవసరం ఉన్నది. కాబట్టి అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చిన క్రమం కానీ, అతను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ, ఇప్పుడు వీళ్ళ ఇరువురి భేటీలో వచ్చేటువంటి చర్చ అంశాలు కానీ ఖచ్చితంగా ఈ మద్దతు కూడగట్టే విధంగానే కనిపిస్తున్నాయి సుమిత్ర. రైట్ రవి. कोई बात नहीं, कोई बात नहीं,